ఆర్థిక చొరవ. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారిబిల్లి జంక్షన్ లో రోడ్డు ప్రమాదాల నివారణకై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించారని, మద్యం సేవించి చేసి డ్రైవింగ్ చేయకూడదని సర్కిల్ సీఏ మంగవేణి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్, గంట్యాడ పోలీస్ సిబ్బంది, అఖిల భారత మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కొత్త గౌర్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనందరికీ కూడా యథార్థ సంఘటనలుగా కనపడుతూనే ఉన్నాయి. అవన్నీ దయచేసి గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా సురక్షితంగా ప్రయాణం చేసి సురక్షితంగా ఇళ్లు చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీస్ గా మా ప్రయత్నం ఇది. దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి, అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ మీరు వాహనాలు నడపకండి, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకండి. టూ వీలర్ అన్నది ఇద్దరి కోసమే, ఇద్దరు కోసమే టూ వీలర్. కానీ ముగ్గురు వెళ్తున్నారు, స్పీడ్ గా వెళ్తున్నారు, మద్యం తాగుతూ వెళ్తున్నారు, తాగిన వాళ్ళు వెళ్తున్నారు, మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీనివల్ల అది ఇంకా ప్రమాదకరం. మైనర్ డ్రైవింగ్ చేస్తే మైనర్ కి ఎవరైతే వెహికల్ ఇచ్చారో వాళ్ళ నాన్నగారు, ఐ మీన్ ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 304 పార్ట్ టి పుట్టు అనే సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. అందువల్ల అతడు ఆ మైనరే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా మా ముందర ఆయన దోషిగా నిలబడాల్సి ఉంటుంది. దయచేసి అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీ భవిష్యత్తులన్నీ కూడా, బంగారు భవిష్యత్తులన్నీ కూడా చక్కగా చనిపోయేంత వరకు జీవించండి. అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు అలాగే ఏదైనా అంగవైకల్యము ఇలాంటివేవి సంభవించకుండా చక్కని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గంట్యాడ పోలీస్ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, మీరు హెల్మెట్ వేసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ. బాబు మీకు నమస్కారం, దయచేసి హెల్మెట్ ధరించండి. పెద్ద ఆయన వచ్చారు, థ్యాంక్ యూ అండి హెల్మెట్ ధరించారు.